మనిషి చనిపోయాక ఏమవుతాడు? నిజంగానే నరకం స్వర్గం అనేవి ఉన్నాయా? ఉంటే నరకం అనేది ఎలా ఉంటుందో ఒక్క ఉదాహరణతో మీకు చెబుతాను. ఈ వీడియో చూశాక మీకు నచ్చితే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్లో షేర్ చేయండి. ఇలాంటి సమాచారం మరింత తెలుసుకోవాలనుంటే మా తెలుగు మోజో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నరకం. తప్పులు చేసినా అబద్ధాలు ఆడినా మనిషి చనిపోయాక ఈ నరకాడికి వెళ్తాడు. మరి నరకంలో ఉండే శిక్షలు ఏంటో వివరంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం. మహాభాగవతంలో యాతనా దేహం అనుభవించి వివిధ నరక శిక్షలు, వాటిని అమలు చేసే 28 రకాల గురించి ఉంది. ఆ 28 రకాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అమృతామిశ్ర నరకము, రౌరవము, మహారౌరవము, కుంభీపాక నరకం, కాలసూత్ర నరకం, అసిపత్ర వనము, శూకర ముఖము, అంధకూపము, క్రిమిభోజనం, నందశన, తప్తసూర్మి, వజ్రకంటక శాల్మలి, వైతరణి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, వైతరణి. ఈ నరకం పేరు వైతరణి. పూయాదన, ప్రాణరోధ, వైశాన, లాలాభక్ష, సారమేయోధనము, అవిచిమంత, అయపానము, క్షారకర్ణమ, రక్షోగణబోధన, శూలప్రోతము, దండసూకర, అవధి నిరోధన, పర్యావర్తన, సూచిముఖి. నరక శిక్షల పేర్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. వీటిలో మనం ఒకదాని గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుంటాం. అదే వైతరణి నది. వైతరణి నది అతి ప్రాచీనమైన గరుడ పురాణంలో దీని గురించి వ్రాయబడి ఉంటుంది. పాపములు చేసిన వారు చనిపోయిన తరువాత ఈ నదిని దాటే వెళ్ళాలి. గరుడ పురాణం ప్రకారం ఈ నది యమలోకానికి దక్షిణాన ఉన్న ద్వారానికి వెలుపల ప్రవహిస్తుంటుంది. కేవలం పాపులు మాత్రమే చనిపోయిన పిమ్మట ఈ ద్వారం గుండా లోనికి వస్తారని గరుడ పురాణంలో వ్రాయబడి ఉంటుంది. ఈ నది అతి భయంకరమైనది. దీనిలో నుండి వెళ్ళే సమయంలో వచ్చే బాధకు పాపాలన్నీ గుర్తుకు వస్తాయట. ఈ నది కొన్ని వేల యోజనాల వెడల్పు కలిగి ఉంది. ఈ నదిలో నీరుకు బదులుగా రక్తము, చీము, ఎముకలు, బురద వలె కనిపించే మాంసము ఉంటాయట. ఈ నదిలో చాలా పెద్ద పెద్ద మొసళ్ళు మరియు మాంసం తినే క్రిములు, జంతువులు, పక్షులు ఉండడం వలన పాపాత్ములకు ఈ నది దాటి వెళ్ళడం అసాధ్యం. ఇవే కాక సృష్టిలో ఉండే మాంసాహారులన్నీ అక్కడ ఉంటాయట. వైతరణి నది వైశాల్యాన్ని మినహాయించి యమపురి 86,000 ఆమడల దూరంలో ఉంటుంది. మరణానంతరం జీవుడు ఈ మార్గాన్ని ఒక రాత్రి, ఒక పగలు, మొత్తం ఒకరోజు కాలంలో 247 ఆమడల చొప్పున నడుస్తూ వెళ్ళాలి. సౌరి, నాగేంద్ర భవనము, గంధర్వ, శైలాగను, క్రౌంచ, క్రూర, విచిత్ర భవన, బహ్వపద, దుఃఖద, నానాక్రంద, సుతప్త, రౌద్ర, వయోవర్షణ, సీతాడ్య, బహుపీతి అనే 16 పురములను దాటుకుని యమపురికి చేరుతాడు చనిపోయిన వ్యక్తి. 171వ రోజు పిండాలు పూజించిన తరువాత యముని సోదరుడైన విచిత్ర రాజు పరిపాలించే విచిత్ర భవనం అనే పట్టణాన్ని చేరుతాడు. అక్కడ నుంచే వైతరణి దాటాలి. గోదానం చేసిన వారు పడవలో ఆ వైతరణి దాటగలరు, కానీ లేని వారికి ఆ నది జలం సలసల కాగుతూ కనబడుతుంది. పాపాత్ముడు అందులో దిగి నడవలసిందే. ఆ పాపాత్ముని నోట ముళ్ళు గుచ్చి చేపను పైకి లాగినట్లుగా లాగి యమకింకరలో ఆకాశ మార్గాన నడుస్తూ జీవుణ్ణి ఆ నది దాటిస్తారు. సీతాడ్య నగరంలో పాపపుణ్యాలు లెక్కలు ఆరా తీయబడి జీవి సంవత్సరీకాలు అనగా ప్రథమాభిక్తం రోజు పిండ దోకాలు తీసుకున్నాక బహుబీతి పురాన్ని చేరతాడు. హస్త ప్రమాణ పిండ రూప శరీరాన్ని అక్కడ విడిచి అంగుష్ట ప్రమాణంలో ఉండే వాయురూపమైన శరీరాన్ని, అంటే యాతనా శరీరాన్ని దాల్చి కర్మానుభవం కోసం యమభటులతో యమపురికి చేరుతాడు. ప్రాపర్థ కర్మ అనుభవించడానికే యాతనా శరీరంతో జీవుడు పాపాత్ములతో కలిసి యమపురి చేరుతాడు. శ్రాద్ధ కర్మలు సరిగ్గా ఆచరించకపోతే ఆ ప్రయాణం కూడా మరింత కష్టతరంగా ఉంటుందట. ఆ వైతరణి నది దాటడానికి మార్గాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. కేవలం పాపాలు చేసిన వారు మాత్రమే ఈ నది గుండా ప్రయాణం చేస్తారు. అనగా ఏ ఒక్క పాపము చేయని వారు, మంచి కర్మలను చేయువారు ఈ మార్గము అనగా దక్షిణ ద్వారం గుండా రారు.
ఇంకా చెప్పాలంటే యమలోకానికే రారు. అబద్ధమాడిన వారు నరకాన్ని కూడా చవి చూడాల్సిందే. ధర్మదేవత వెంట స్వర్గానికి బయలుదేరిన ధర్మరాజుకు దారిలో వైతరణి ఎదురవుతుంది. ధర్మరాజుకేంటి వైతరణి నది ఎదురవడం ఏంటి అనుకుంటున్నారా? పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను. దారంతా దుర్గంధంతో నికృష్టంగా ఉంది. అంతా అంధకారం. మాంసం, నెత్తురు, ఎముకలు, కేశాలు, ప్రేతాల గుంపులు, ముసురుకుంటున్న ఈగలు, క్రిమి కీటకాలు కనిపిస్తూ ఉంటాయి అతనికి. ఆ దుర్గంధాన్ని తట్టుకోలేక సొమ్మసిల్లిపోతాడు. దుర్యోధనాదులు స్వర్గంలో ఉంటే ఏ పాపం చేయని నేను నరకంలో ఉండడమేంటి అంటాడు ధర్మరాజు. కురుక్షేత్ర సంగ్రామం సమయంలో ఆయన ఆడిన అసత్య ఫలితం అంటాడు ఇంద్రుడు. అశ్వత్థామహత అని పెద్దగా అని, కుంజరహ అని చిన్నగా పలికి, గురువైన ద్రోణుడిని వంచించిన పాపానికి ఆ కొద్దిసేపటి నరకం అనుభవించాల్సి వచ్చిందని అంటాడు. ఈ నరకాన్ని మీరు కూడా అనుభవించకుండా ఉండాలంటే తప్పులు చేయకూడదు. మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయండి తెలుగు మోజో ఛానల్.